నరసింహారెడ్డి గారు ఆయన పోయినప్పుడు స్పష్టంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితులు ఆ బిఆర్ఎస్ పార్టీని గద్ద అంటే పవర్ నుంచి కిందకి దించడానికి సరిపోయే విధంగా లేదు కాబట్టి. లేదు వినండి సార్, స్టేట్మెంట్ స్టేట్మెంట్ చెప్తున్నాను వినండి. కౌంటర్ కాదు, ఒక నిమిషం మీరు మాట్లాడుతురు కానీ నరసింహారెడ్డి గారు వన్ బై వన్ మాట్లాడుతున్నారు. ఒక్క మాట నన్ను చెప్పరండి. ఇది ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వారు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత కోపంగా ఉన్నారో మేము కూడా వారి మీద కోపంగా ఉన్నాం. తండ్రి కొడుకు మీద, కొడుకు తండ్రి మీద కోపంగా ఉన్న పరిస్థితుల్లో వినడా నరసింహారెడ్డి గారు ఒక్క మాట వినండి. నరసింహారెడ్డి గారు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. మళ్ళీ మీరు చెప్తురు కానీ ఆ పరిస్థితుల్లో వారు స్టేట్మెంట్ ఇచ్చిపోయారు. ఇవాళ నేను కాదు, ఈ కోమటిరెడ్డి వెంకట రాజగోపాల్ రెడ్డి గారు కూడా స్పష్టమైన స్టేట్మెంట్ ఇవాళ ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీని ఓడించే పరిస్థితిలో లేదు, అది చేస్తుందనే ఉద్దేశంతో వచ్చాను. నేనే స్వయంగా తెలిసిపోయింది నాకు ఆ పార్టీలో ఉన్నప్పుడు, ఇక దీంతో లాభం లేదని నేను రిజైన్ చేస్తున్నానని చెప్పి బయటకు వచ్చి రేపు కాంగ్రెస్ పార్టీలో ఎల్లుండో రేపు చేరపోతున్నానని చెప్పారు. ఇది ఆయనకున్న కోపం తగ్గింది, మా మీద మాకు ఆయన మీద ఉన్న కోపం కూడా తగ్గింది. ఎందుకంటే నేను ఇందా చెప్పాను, ఎందుకంటే ఇందా చెప్పాను కదా, తండ్రి కొడుకు కోపం వచ్చినప్పుడు ఇది ఉంటుందని. ఇది ఒకటి. 2018లో ఇన్ని పార్టీలు గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కదా, అంటే కరెక్టే, మేము కూడా పోటీ చేసాం, మేము కూడా అనుభవించాం. ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో నాయకుల స్థాయిలోనే ఈ అలయన్స్ కనపడింది తప్ప ప్రజల్లో ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓటు జరగలేదు. ఇవాళ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓటు నాయకులను వదిలిపెట్టి పార్టీలు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు. అది బీఆర్ఎస్ పార్టీయా, బీజేపీ పార్టీయా, సిపిఎంఆ, సిపిఐయా, అన్ని పార్టీల్లో నుంచి ఉన్నవాళ్ళు, మేధావులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరు కూడా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని మార్చకపోతే మనం భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుందని వస్తున్న సందర్భంగా జరుగుతున్నటువంటి నాయకుల అలయన్స్ కానీ కలయిక కానీ తప్పక మంచి రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసే అవకాశం. నరసింహారెడ్డి గారు, స్వతంత్ర గారు, ఒకసారి వేణుగోపాల్చారి గారు నిజామాబాద్ నుంచి ఒక కాలం తీసుకుని మీ దగ్గరకు వస్తున్నా.